చిత్రం రిలీజ్ సందర్భంగా కృతజ్ఞతలు. నేను ఈ మధ్య జనవరి 1 ఫ్రాన్స్ వెళ్ళాను. అక్కడ రీఫిల్ టవర్స్ మీద ఉదయం 12 గంటలకు కూర్చుంటే ఎవరో ఇంగ్లీష్ కొత్త యూరోప్ వాళ్ళు వచ్చి అడిగారు, యు ఆర్ ఫ్రమ్ ఇండియా అని. అవునండి అన్న. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు చెప్తున్నారు, యు ఆర్ ఫ్రమ్ ఇండియా, మీ కంట్రీలో బాహుబలి సినిమా చూసాం, బ్యూటిఫుల్. ఎన్నిసార్లు చూశారు? 1 టైం 2 టైం 10 టైం చూసామంటున్నారు యూరోప్లో. అంటే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఏ రేంజ్కి వెళ్ళింది, దానికి కారణం మన టెక్నీషియన్స్, మన ఆర్టిస్టులు. మన సినిమా ఇండస్ట్రీ ఒక అద్భుతం క్రియేట్ చేసింది బాహుబలి చిత్రం. తర్వాత మీకు తెలుసు, మనందరం కూడా ఒకప్పుడు ఇప్పటికీ అమెరికా నుంచి, యూనివర్సల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని ఇంగ్లీష్ పిక్చర్ చూస్తున్నాం. నేను తెలిసిన వాళ్ళు నాకు ఈ ట్రైలర్ పంపించారు, టిక్ 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 చిత్రం చూడమని. అట్లనే దీనికన్నా ముందు బిచ్చగాడ సినిమా మేము చేసాము, అందులో కూడా ట్రైలర్ పంపించారు. అందులో మీకు తెలుసు ఆ హీరోయిన్ బిచ్చ వేస్తా తీసుకుంటావా అంటారు. ఆ ఒక్క షాట్ హార్ట్ టచింగ్గా ఉండి ఆ పిక్చర్ తీసుకోవడం జరిగింది. అట్లానే ఈ టిక్ టిక్ సినిమాలో ఒక బాబు, అది క్లైమాక్స్ ఏమో మరి నేను అనుకుంటాను ట్రైలర్ చూసిన తర్వాత, తమిళ్లో డాడీ డాడీ అంటూ కిందకి పడిపోవటం ఆ స్కైలో నుంచి ఆ షాట్ చూసిన తర్వాత నాకు అనిపించింది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గ్రాఫిక్స్ కానీ ఆ సౌండ్స్ కానీ అవి కానీ. ఇది ఖచ్చితంగా ఇండియాలో ఇంత మంచి చిత్రం తీసినందుకు గర్వపడుతూ నేను కూడా అందులో ఏదైనా ఉడత పాత్ర, చిన్న పాత్ర ఉంటే చాలని నేను ఈ చిత్రం తీసుకోవడం జరిగింది. తర్వాత తెలిసింది ఈ చిత్రంలో హీరో మన తెలుగు ఎంతో ఉత్తముడైన నిర్మాతల గౌరవం నిలబెట్టిన మోహన్ గారి అబ్బాయి రవి గారని. ఆ తర్వాత ఎంతో యాజ్ ఇట్ ఈజ్గా నేను ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్, నాకు ప్రొడ్యూసర్, మా మిత్రులు మేము. వాళ్ళ బాబు ఈ స్టేజ్కి వచ్చి ఇంత మంచి చిత్రాన్ని చేసి తమిళ రాష్ట్రంలో మన తెలుగు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కాంచి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ ఈ చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించాలని. బిచ్చగాడి చిత్రాన్ని మీకు తెలుసు తమిళ సినిమా కన్నా తమిళ్లో తీసిన సినిమా కన్నా మన తెలుగు ప్రేక్షకులు కొన్ని రెట్లు ఎక్కువ ఆరాధించి అభిమానించారు. అట్లానే ఈ చిత్రాన్ని కూడా టిక్ 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 ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని, ఆదరించాలని, ఇట్లాంటి చిత్రాలు ఇంకా రావాలని ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.